దేవుని నామానికి మాయం కలిగిన కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమము వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైన యేసు క్రీస్తు నామమున మీకు శుభముల తెల్లిపరచుకుంటున్నాను గడిచిన నెలలు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన అదే వాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా హల్లెలూయా ఎందుకంటే భయంకరమైన దిన ప్రతిసారి చెప్తున్నాను ఈ వారమంతా రేపేం జరగబోతుందో మనకు తెలియట్లేదు రోజు రోజుకి భయంకరమైన పరిస్థితుల్లో మనం దిగజారిపోతూ ఉన్నాం కానీ ప్రభు ఎందు మనం సంతోషించాలని ఆనందించాలని ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆయన మార్గంలో నడుస్తున్నామా మరి ఇన్ని నెలలు మనల్ని కాపాడం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అయితే భయంకరంగా మంచి కాపాడాలని మనం అందరం ప్రార్థన చేసుకున్నాం కానీ కరోనా వైరస్ వచ్చి అందరి జీవితాలను నాశనం చేసి అందరి బ్రతుకులు భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోయినాడు స అందుకే నాడు బా ఉగ్రుడై భూమి మీదకి దిగి ఎారు వారు సైతం కూడా వాడు లాగేస్తూ ఉన్నాడు నా ప్రిబిడ ఈ వాక్యం ఇంటి నా ప్రిబిడ నేను బ్రతకనిచ్చిన ఆ వాతి దేవునికి బంధనాల స్తోత్రాలు చెల్లించుకోవాలి ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా ఇన్ని నెలలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడినావు భయంకరమైన వైరస్ ఎంతమంది మరణించినారే ప్రపంచంతటి నీ ప్రభా నా ప్రభా మరణంలోనికి తులసి వేసింది అయ్యా ఎక్కడ చూసినా బాధలే ఎక్కడ చూసినా దుఃఖమే ఎక్కడ చూసినా శ్రమలే నాయన అయినప్పటికీ నేను మమ్మల్ని కాపాడుతున్నావయ్యా మాలో మంచితనము ఏమీ లేదయ్యా నీ కృప నోబాహు కృప ప్రభా మేము నీ కృపలో పొంది ప్రభా మేము బలపడి అనేక ఆత్మలు శిల్వ దగ్గరికి నడిపించడానికి మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు బాబు దుఃఖంతో ఉద్యోగం లేక బిడ్డలు లేక బిడ్డల మధ్యన తల్లిదండ్రుల మధ్యన సమాధానము లేక భార్యాభర్తల మధ్యన సమాధానం లేక అనేక మంది ప్రభా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నారు వారిని ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి వేదన్ని చూడమని ప్రార్థిస్తున్నాము నాయనా అయ్యా వారి కన్నీటి నాయన నాట్యంగా మార్చిమని ప్రార్థిస్తున్నాం బాబు అయ్యా వెంటిలేటర్ మీద అనేక మంది ఉన్నారయ్యా మరణంతో పోరాడుతున్నారయ్యా వారిని దర్శించండి అయ్యా అయ్యా నాయన జీవమిచ్చి వాడు నీవు నాయన మృతి నొందించి వాడని బ్రతికించి వాడని నేనే అన్నావు బాబు అయ్యా నాయన వారిని బ్రతికించమని ప్రార్థిస్తున్నాము కరోనా వైరస్తో ఇంట్లో అనేక మంది ఉన్నారయ్యా చెప్పుకోలేక ఎంతో వేదన పడుతున్నారయ్యా ఊపిరి ఆడక దగ్గు జ్వరంతో బాధపడుతున్నారయ్యా ఇప్పుడే నజరుడైన ఎస్ నామమున శక్తి కలిగిన ఎస్ నామమున ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మీరు ముట్టండినా అయినా స్వస్థపరచండి గర్భం ఫలమును కావాలని కోరుకుంటున్నారయ్యా గర్భ ఫలముని దాయి ఇంట్లో సమాధానము కావాలని కోరుకుంటున్నారయ్యా వారి కుటుంబంలో సమాధానం ఇండి కన్నీటితో ఉన్న బిడ్డల్ని కనికరించిన ఆయన పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారయ్యా పరీక్షల్లో జాయమునియండి బాబు అయ్యా కృప చూపండి అయ్యా వేదనలో బాధలో దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చిన ఆయన ఓదార్చే వాడవి నీవు నాయన కంకరించే నీవు నాయన నీ మార్గంలో నడవాలని ఇష్టపడతాను తండ్రి కృప చూపి నడిపించి ఇగో నాయన బలహీనరాలని బలంతో నింపున శక్తిహీనరాలని శక్తితో నింపునాయన మాట్లాడేది నేను కాదయ్యా మీరు మాట్లాడండి అయ్యా నా ద్వారా ప్రభు నన్నీ సిలవ చాటుకు మరపరిచి మీరే మహిమ పొందుకునమని ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి అమ్మాయి అమ్మే నామనికి మహిమ కలుగును గాక మరి మరొకసారి మరి ఒక నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవ దేవునికి హాలేలి చెప్దామా స్తోత్రమయ్యా నీకు వందనాలయ్యా రెండు చేతులు ఎత్తి ఆయన హాలి చెప్దామా హాలియా తండ్రి నీకు స్తోత్రమయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలయ్యా గడిచిన నెలలు భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కంటి రెప్పలా కాపాడినవయ్యా నీకు వందనాలయ్యా వందనాలయ్యా అని స్తోత్రం చెల్లించాలి ఒకవేళ కరోనా వచ్చినా కూడా బాగు చేయగల గొప్ప దేవుడు స్వస్థపరచగల గొప్ప దేవుడు నిన్ను నడిపించే గొప్ప దేవుడు నీకు ఇచ్చే దేవుడు నీ కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎప్పుడైతే మనము నీతిగా యథార్థంగా ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు మరి ఈ దినాన్ని మరొక ఆయనను ఆయన మార్గం ఎలా చరిపేసుకున్నాడో ఇంకొక ఆయనను మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను ఆకాన్ని ఆకాన్ని కూడా మరి సామెతలు గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము భక్తిహీనుల మార్గము గాఢాంధకారమ భక్తిహీనులు పోయిన వారం చెప్పాను భక్తి ఉన్నది భయం లేదు దేవుడు అంటే భయం భక్తి ఉన్నది అప్పుడు గుడికి వెళ్ళాలి ఆరాధన జరుపుకోవాలి ప్రార్థించుకోవాలి ఏదో వంతి క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదివేసుకోవాలి వెళ్ళిపోవాలి మనుషులు చూసేటట్టు భక్తిగా నటించాలి అవి ఉన్నాయి కానీ భయం లేదు భయం ఉంటే అసలు చెడు మార్గమే చేయరు దేవుని భయం ఉన్న బిడ్డలు అస్సలు తప్పు మార్గంలోనికి పోరు ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేరేపించగా కూడా వద్దురాని వాణ్ణి మంచి మార్గంలోనికి నువ్వు నడిపిస్తావు అలాగా ప్రతి బిడ్డ దేవుని మార్గంలో నడవాలి అందుకని భక్తిహీనుల మార్గము గాఢాంద కారమం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు కావున పిల్లలారా నా మాట ఆలకించి నా మార్గం అనుసరించి వారు ధన్యులు సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మారవచ్చు తెలివిని కలుగజేయి మార్గంలో చక్కగా నడువిడి అట్టి యహోశ్వ గ్రంథం ఒకటో అర్జయం ఎనిమిదవ వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని నీడలా నీ మార్గమును వర్దిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు స దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు తప్పకుండా పడిపో తప్పు మార్గంలో జీవించము అని చక్కగా ప్రవర్తించదు వర్ధిల్ల చేసి నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా నిభ్రము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నువ్వు నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ఎక్కువ నీకు తోడయి ఉండు మనకు తోడయి ఉన్న దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన మార్గంలో నడవాలి ధర్మశాస్త్రం అంతటిని మనం ధ్యానించిన యెడల నీ మార్గం నుండి తప్పడు కానీ మరి మనం చూసినాం కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చన కావున తన మార్గమును కూర్చొని ఆయన పాపలకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అయ్య దీనులకు నేర్పుతాం కానీ మనం ఇక్కడ చూస్తున్నాం మార్గము భక్తిహీనుల మార్గం గాఢాంధకారం అన్నాడు మరి ఆకాన్ గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన్ని మరి ఆకాన్ విషయంలో కూడా మనం చూస్తే ఆకాన్ ది యహోష్వ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో చూస్తే ఇస్రాయలు పాపం చేస్తున్నారు నేను వారితో చేసిన నిబంధనను మీరు ఉన్నారు శతమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచి ఉంచుకొని విన్నారు బొంకి దొంగిలించి మనం కూడా అంతే కదా తప్పు చేసి చేసేస్తాం చేసి మనకి తెలుసు అది చేయకూడదని కానీ తప్పు చేసేస్తాం అది చేసేవాడిని అంటే అబ్బా నేను అస్సలు చేయలేదని డబాయించేస్తాం కదా కానీ ఆయనకు తెలుసు ఆయన మనం చూస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడిచాం కాబట్టి ఆయన పేరు మనకు పెట్టబడింది కాబట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్రాయేల్ పాపం చేసినారు నేను వారితో చేసిన నిబంధనను మీరు ఉన్నారు అక్కడ నోవాగునీ నిబంధన స్థిరపరిచాడు ఆయన చెప్పిన పని ఆయన చేశాడు ఈ తరముల చూడగా నీతి మంత్రులుగా నువ్వు కనబడ్డావు అన్నాడు చేశాడు దేవుడు అద్భుతం నీ కొరకు వాడ సిద్ధం కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు ఇక్కడ ఆకాన్తోను కూడా మరి ఇస్రాయిల్తో శతమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారన్నాడు ఎందుకంటే ఆకాను యూధ గోత్రానికి చెందిన సంపన్నుడు గొప్పవాడు కానీ ఏం చేశాడంటే ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో యహోష్వా గ్రంథం హాయి వారి ఎదుట నిల్వలేక పారిపోయారు మూడు వేల మంది వెళ్ళిరి కానీ గెలవలేకపోయారు మూడు వేల మంది వెళ్ళారు గెలవలేకపోయారు ఎందుకు గెలవలేకపోయారు అంటే శపితమైందని చెప్పాడు అదంతా అందులో ఉన్నది ఏది మీరు తీసుకోకూడదు అదంతా శపితమైనది కాబట్టి మీరు తీసుకోకూడదని చెప్తే ఆ కాను ఏం చేశాడంటే ఆశపడ్డాడు ఆశపడి ఏడవ ఒకటో వచ్చినంలో ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక ఇస్రాయిల్ మీద కోపించాడు దేవుడు కోపం వచ్చేసింది ఆయన చెప్పాడు మీకు ఇస్తున్నాను ఇది మీరు స్వాధీనం పరచుకోబోతున్నారు కానీ మీరు తీసుకోకూడదు అందులో శబ్దమైంది ఏది తీసుకోకూడదంటే కాను ఆశపడ్డాడు ఏడవ అధ్యాయం ఇరవయో వచనంలో ఆకాను యహో శువాత ఇస్రాయల్ దేవుడైన యహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును రెండు వందల తులుములు వెండిని యాభై తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటున్నాను తీసుకోవద్దని చెప్పాడు ఆజ్ఞాతిక్రమమే క్రమమే పాపం తీసుకోవద్దన్నప్పుడు సమస్తాన్ని నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు దొంగిలించినావు సంపన్నుడు కానీ వెళ్ళారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు కానీ ఓడిపోయి అప్పుడు ఈ విషయా ఏడుస్తూ ప్రార్థన చేసినట్టే అప్పుడు దేవుడు అంటున్నాడు నిబంధన శపతమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు కాబట్టి నేను మీకు సహాయం చేయను చూసారా మనం పొంగుతాం మనుషుల ముందుట కూడా అబద్ధాలు చెప్పేస్తాం దేవుని ముందట కూడా అబద్ధాలు చెప్పేస్తాం కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పేసా అయ్యా ఇది అయ్యా తెలీదు ఆయనకు సమస్తం తెలుసు ఆయనకు నువ్వేంటో తెలుసు నేనేంటో తెలుసు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం రెండు వందల తులమల వెండిని ఏవది ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా ఆ డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉంది ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినది ఒప్పుకున్నాడు ఆకాని ఒప్పేసుకున్నాడు ఎందుకంటే దేవుడు మాట్లాడినన్నాడు మీతో రానన్నాడు కాబట్టి యోహోషివ తన్నప్పుడు మరి అప్పుడు తను ఒప్పు చిట్టీలు ఆ ఆకాని మీదకి వచ్చింది చూసారా ఎందుకు దొంగతనం చేయాలి ఎందుకు బొంకాలి ఎందుకు సామాన్లు దాచిపెట్టుకోవాలి పెద్ద ఏమైనా విలువ కలిగినాయా చూడండి రెండు వందల తులుమల వెండి ఏ పది తులమలు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటాను అదిగో ఆ డేరా మధ్య భూమిలో దాచిపడింది ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి చేసిన దాంతయు ఒప్పుకనను ఇరవై నాలుగవ వచ్చనంలో తర్వాత యహోష్ వాయు ఇస్రాయల్ అందరూ జరోహు కుమారుడైన ఆ కానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆ కాను కుమారులను ఎద్దులను కుమార్తెలను గాడిదలను మందను డేరాను వాటికి కలిగిన సమస్తమును పట్టుకున్నారు చూసారా తండ్రి యొక్క చేసిన పాపానికి తండ్రి ఒక్క పాపం చేశాడు బిడ్డలు కుమారులు కుమార్తెలు ఏం చేసినాయండి ఎద్దులు గాడెదులు మందలు ఇవన్నిటిని ఒక్క చిన్న తప్పు చేసినందుకు అబద్ధమాడి డేరాలు దాచిపెట్టినందుకు చూసారా నా ప్రివిడి వాక్యం వింటున్నా నా ప్రియుడి ద్వారా దేవుని మార్గంలో మనం నడవాలి అబద్ధాలు మోసాలు ఆయన మార్గానికి అవి ఇష్టమైనవి కావు సరాళమైన మార్గము నన్ను నడిపించమన్నాడు దావి భక్తుడు ఇక్కడ చూస్తున్నాం మందను ఢేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చింది వారిని రాళ్లతో కొట్టి చదువుతున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది ఆ ఒక చిన్న తప్పు చేశాడు చేయకుండా ఉంటే బాగుంది కదా కుటుంబాన్ని అంతటినీ రక్షించుకునేవాడు కదా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇస్రాయెల్ బోల్డ్ మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు ఆకాను ఒక్కడే తీసుకున్నాడు అందులో సంపన్నుడు అని ఉన్నది యూదా గోత్రానికి చెందిన సంపన్నుడు ఆకాను కానీ ఆశపడ్డాడు మన జీవితంలో నా ప్రిమిడ ఈ వాక్యం వింటున్న నా ప్రివిడ ఆశపడుతున్నవా నీ ఉద్యోగంలో మోసం చేస్తున్నవా నువ్వు లంచం పుచ్చుకుంటున్నావా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా జాగ్రత్త నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అబ్రహాముని బట్టి తన కుటుంబాన్ని అంతా ఆశీర్వదించాడు నోవాహుని బట్టి కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించాడు అన్నాడు ఈ తరమల చెడుగా నీతి మంత్రుడు కనపాడు ఆ కంచసరా భయంకరమైన పరిస్థితి కుమారుని కుమార్తెలను గాడిదలను ఎద్దులను గుడారాలని సమస్తాన్ని తీసుకొచ్చి ఆ ఆకూరలోయలో తీసుకొచ్చి రాళ్ళతో కొట్టేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కొడుకులు ఏం పాపం చేశారు బిడ్డలు ఏం పాపం చేశారు అందుకే అన్నాడు తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డల బడిలో వేస్తాను అంటున్నాడు కాబట్టి నా ప్రిబిడి వాక్యం వింటున్నాను నా ప్రిబిడ ఆ కాను లోయలోనికి తీసుకొచ్చి వారిని రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళని పెద్ద కుప్పగా వేసిరి ఆ కోరు లోయ అని పేరు అంటే బాధ లోయ అనికన్నాడు ఇరిమి ఆ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండు నాలుగో నాకు నేను భూమి ఆకాశం ఎంత ఉన్నవాడని కాదా నాకు కడబడకుండా రహస్యంగా దాగలవాడు ఎవడైనా కలడా ఎవరం కలవు మనం అనుకుంటాం దేవుడు చూస్తే లేళ్లే అనుకుంటున్నా ప్రిబిడ్డ తప్పకుండా దేవుడు చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు మంచి మార్గంలో నడుస్తున్నావా భార్యని మోసం చేస్తున్నావా భర్తను మోసం చేస్తున్నావా బిడ్డల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా దేవుడు చూస్తున్నాడు అందుకని నన్ను నాకు కనపడకుండా ఎక్కడైనా దాగలవా మనం దాగలేం ఆయనకు మనం సరెండర్ అయిపోవాలి అనికన్నాడు ఆ మొస్సు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మేలు చేయుటకు కాదు కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుచును వారిని హతము చేతును ఎక్కడ దాగినను వారిని బయటకు లాగుదును చూసారా మనం అనుకుంటాం ఎక్కడ దాగుంటాం అనుకుంటాం మా పట్ల కూడా అనేక అన్యాయం చేశారు కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేరు మమ్మల్ని అన్యాయం చేశారు అనుకున్నారు కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళని పట్టుకున్నాడు మేలు చేయటం కాదు కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలిచును వారిని హతము చేతును ఎక్కడ దాగినాను వారిని బయటకు లాగదు నువ్వు దేవుని మార్గంలో నడవకపోతున్నావేమో నువ్వు ఎక్కడ దాక్కు దాకుని పోతాను నేను తప్పు చేసేస్తున్నాను వ్యభిచారం చేస్తున్నా పాపం చేసేస్తున్నా అందరినీ మోసం చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ దేవుడు ఆకాన్ని ఈరోజు నీ ముందట ఉంచాడు చేయడం నువ్వే రీతిగా ఉన్నావు నోవాకునుంచాడు మన ముందట అనేక మంది నుంచి ఉంచాడు మన ముందట ఇంకేమంటూండి ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనం ఏహో వా దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది పదహారవచనం దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటకే ఏహో వా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నది విరోధంగా ఉన్నదంటే కొట్టివేయడానికి మొదటి పేరు రాసిన పత్రిక ఒకటా అధ్యాయం వచనములో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చివాడు తండ్రిని మీరు ఆయనకు ప్రార్థన చేయించినారు కనుక మీరు ఉన్నంత కాలము భయంతో గడపాలి మన పరదేశులం యాత్రికులం మనకి ఇవేం అవసరం లేదు ఆయన ఇస్తాడు లోకం ఆయనదే భూమి ఆయనదే బంగారం ఆయనదే వెండి ఆయనదే బట్టలు ఆయన సమస్తం బిడ్డలు కూడా ఆయనయే ఆయన అంటున్నాడు యోబంటున్నాడు ఏహోవా ఇచ్చను ఏహోవా నామమునకు స్థుతి కాక ఎందుకంటే అన్ని పోగొట్టుకున్నాడు ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు అలాగ ఉండాలి మన జీవితం అంటున్నాడు మీరు ఆయనను ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భాయముతో గడిపుడి మనం గడుపుతున్నామా చూసారు ఆకాను అంతటిని నాశనం చేసుకున్నాడు అందుకంటున్నాడు మనం దేవుని భయంలో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు మోసం చేయకుండా నీతిగా బ్రతకాలని మనం ఇంకొకరిని కూడా చూస్తున్నాం మరి యో శివ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు రెండవ అధ్యాయం పద్దె మనకు తెలుసు రాహాబు వేష వేష్య ఆమె కొండపై ఉన్నది వేష్య మనకు తెలుసు మరి వేగులు వారిని వాళ్ళు చేర్చుకున్నందున తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకుంది వేష్య కదా ఆకాని భక్తి పనుడు కానీ ఆకాని నాశనం చేసుకున్నాడు చేతి కానీ వేష తన మార్గాన్ని మార్చుకుంది మనం ఇక్కడ చూస్తున్నాం యహో గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైన ధైర్యం ఏమాత్రం ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి నా తల్లియు నాన్నదములు రక్షించినట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణం చేయడం చూసావా తన కుటుంబాన్ని వేష్య కానీ తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నది మనకు తెలుసు వేగులు వారు వస్తే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని వేరే మార్గాన్ని పంపించేసింది రెండవ అధ్యాయం ఏమి ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారిని మితి మీదకెక్కి ఇట్లని ఎహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టినని మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడునని నేను మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా గారిపోచేసనో ఎవరు దాని తీరం నున్న అమోరీలు ఇద్దరు రాజులైనా సిహోకును ఓగుకునకు మీరు ఏమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మీరు ఎలా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆమె వేష్ అయినప్పటికి కూడా దేవుని అంత భాయం నేర్చుకుంది దేవుడంటే ఉన్నాడని నేర్చుకుంది అందుకే ఆజ్ఞని కూడా తిక్కరించి ఆ దాచిపెట్టింది వాళ్ళు వచ్చితే అయ్యా ఈ మార్గం కాదు వాళ్ళు ముందే వెళ్ళిపోయారా గవన వేయకముందని నా దాచి పెట్టేసింది ఎంత గొప్ప చేస్తారా భయపడ్డదా తప్పు చేయడానికి భయపడ్డదా ఆమె తప్పు చేసింది వేషి అయినప్పటికీ కూడా నాడని ఆయన మార్గమే సత్యమైన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను జీవము గల దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నది అందుకే ఆయన చూడదు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తున్నారో ఆ సంగతి మేమేంటి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను నీ గుండె కరిగిపోతుందా ఇది నన్ను ప్రభు నిన్ను అడుగుతున్నాడు నీ గుండె కరిగిపోతుందా ఒకవేళ కరిగిపోతే నువ్వు భయపడతావు దేవుడు ఉన్నాడని భయపడతావు వేష అయినప్పటికి కూడా ఆ దేవుని సంగతులు విన్నప్పుడు మాకు చాలా భయం వేసేస్తుంది అయ్యా ఈ పట్టణాన్ని మీకు ఇస్తానని దేవుడు వచ్చాడు కదా అయ్యా మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా నా అన్నదమ్ముల్ని నా అక్క చెల్లెని నా తల్లిదండ్రులని సమస్తాన్ని మీరు కాపాడండి అయ్యా వేష కదా రాజుకి చెప్పాలి అయ్యా వీళ్ళు వచ్చారయ్యా ఇవ్వ చూడ్డానికి వచ్చారు ఇదంతా తీసేసుకుంటా అలా చెప్పిందా చెప్పలేదు నిలబడ్డది ప్రభు కొరకు నిలబడ్డది వాళ్ళు చూస్తే మా గుండెలు కరిగిపోతుందండి అందుకంటున్నాడు ఆరవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం రాహాబును వేష ఎరుకో వేగు చూచుటకు యహోశువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండని గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారు అందరినీ ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించి చిన్నది ఆలెలుయ ఆమె నివసిస్తున్నది ఆమె నివసించింది ఆకాను తన కుటుంబాన్ని అంతటిని నాశనం చేసుకుని కాల్చబడి రాళ్లతో కొట్టబడి నాశనం చేశాడు ఇక్కడ రాహబు వేష్య తన కుటుంబాన్ని రక్షించుకుంది ఇంకేమైనా చూద్దాం రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవచ్చు అటువలనే రాహబు వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెళ్ళిపో పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలని ఎంచబడిన క్రియల మూలంగా నువ్వు క్రియలు చేయి నువ్వు పాత జీవితం అంతా పక్క పడేసాయి నువ్వు వ్యభిచారవా దొంగవా మోసమా ఏం చేసినవా అవన్నీ పక్క చేసాయి అయ్యా పాప నన్ను కరణించయ్యా నా ఆత్మలోనికి అయ్యా నా పాపము తీసివేయండియ్యా నా హృదయంలోనికి రండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఎప్పుడైతే దేవుని సన్ని నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు నువ్వు నీతివంతరాలుగా పేరు పొందుకుంటావు నీ కుటుంబాన్ని అంతటిని రక్షించుకోగలుగుతావు అంతే యహో శివ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాడు ఆ పట్టణాన్ని అంతా కాల్ చేశాడు కానీ యహో శివ వాళ్ళు చూసారా ఇంకేమన్నా అంటే మనకు తెలుసు ఈ రాహ వేష బోయజ్కి తల్లిగా ఉన్నదట తల్లిగాను ఏసుక్రీస్తు వంశావల్లో చేర్చబడ్డాది నువ్వు ఆయన వంశాలలో చేర్చబడాలంటే ఆయన రాజ్యానికి నువ్వు వారసుని కావాలంటే ఆయన మార్గంలోను నడిచినప్పుడు ఆయనతో నువ్వు జీవించినప్పుడు రాహాబ్ వేష పరివర్తన చెందాక ఇస్రాయేల్ భక్తిపరమైన సల్మాన్ అన్ వ్యక్తికి పెళ్లి చేయబడ్డది సత్ప్రవర్తన చూసి రాహాబును వివాహం చేసుకున్నాడు చూసావా నా ప్రిబిడి వాక్యం ఏంటన్నా నా ప్రిపిట రూతు షపింపబడిన జనాగము నుండి వచ్చింది ఋతు మనకు తెలుసు అక్కడ శపింపబడిన జనాంగం నుండి వచ్చింది రాహాబు శంపింపబడిన పట్టణం నుండి వచ్చింది వీళ్ళిద్దరూ దేవుని వంశావళిలో నిలబడ్డారు ఆ లూ ఆ లల్లుయ్య ఈరోజు దేవి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏమన్న అంటే మార్క్స్ అత రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన నేను పాపలనే పిలవచ్చి తిన కానీ నీతి మంతులను పిలవరాలేదని వారితో చెప్పాను అల లూయ్యా అల లూయ మనం దేవుని మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది ఏలేనిగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రంపడు మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు ఆయన మనకొరకు మృతి నొందినాడు మనల్ని రక్షించాలని అందుకన్నాడు పిలవచ్చాను కానీ విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాం మనం ఆ లూ ఆలలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అజయం ఎనిమిది నుంచి పది వరకు చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే మరియు మనం వాటి ఎందు నడుచుకున్న వల్లని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సక్రియలు చేయుటకే క్రీస్తు చేసినందు సృష్టింపబడి ఉన్న వారమైనాం ఆయన చేతి పని అయి ఉన్నాం లూయ హాల లుయా ఈరోజు రాహ భేషని మనం ముందు ఉంచాం దేవుడు మరి ఆకాన్ని కూడా ఉంచాడు ఏ మార్గాన్ని ఎన్నుకుంటామో నాకు తెలియదు కానీ ఆయన అంటున్నాడు మార్గం నీ ఎన్నుకునేది నీ చేతిలో ఉంది నా చేతుల్లో లేదు మనం ఎన్నుకోవాలి అయ్యా నీ మార్గాన్ని నడవడానికి మాకు సహాయం చేయండి అయ్యా సరళమైన మార్గాన్ని మమ్మల్ని నడిపించయ్యా నీ మార్గంలో జీవించాలని ఇష్టపడుతున్నామయ్యా నీ మార్గం మాకు నేర్పించయ్యా అన్నాడు దేవుడు బలమైన కోటగా ఉన్నాడు రెండో సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒక దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు నందు యథార్థవంతుల్ని నడిపించాడు మంచి మార్గంలో నువ్వు నడవాలని ఇష్టపడుతున్నాను యోగ భక్తుడు అంటున్నాడు యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదవచ్చనంలో నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును ఆమె సువర్ణం వలె కనపడినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన మార్గాన్ని ఎన్నుకున్నది భయంకరమైన ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆకను డబ్బు కాశపడ్డాడు ఆ బంగారు కమ్మి కాశపడ్డాడు ఆ వెండి కాశపడ్డాడు కానీ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ ఆయన యోగ గ్రంథం ఇరపై మూడు పదకొండు నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించింది కష్టాలు రాలేదా యోగికి శ్రమలు రాలేదా ఒళ్ళంతా చీక్పోలేదా బిడలందరినీ పోగొట్టుకున్నాడా భార్య కూడాంది మరణం కమ్మన్నదా ఆయన విడిచాడు ఆయన యథార్థతను విడిచలేదు ఆయన అన్నాడు నా భేమో చక్కడు సచిన్ చాలా మంది చీక్పోయినా పర్లేదయా నేను ఏ హోన్ చూస్తాను నేను దేవుని కన్లారా చూస్తాను ఇది నా నచ్చుడాలి ఆయన మార్గంలో నడచాలని ఆయన ఇష్టపడుతున్నాడు నడవాలని ఇష్టపడుతున్నాడు అందుకన్నాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో ఏ హోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చరించను వాళ్ళని హెచ్చరించాడు ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు దావిద భక్తులు ప్రార్థన చేస్తున్నాడు ఇరవై మూడో కర్తన ఏ హోవా నా కాపరి నాకులేం కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పనులు చేయించిన శాంతికరమైన జలములు ఎద్దు నన్ను నడిపించినాడు నా ప్రాణమున ఆయన సేర్తించిన తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినాడు గాఢాంధ కలపులో నేను సంచరించిన ఏ ఆ పాయం భయపడి ఎందుకంటే నువ్వు నాకు తోడుకున్నావు నీ మార్గాల్లో నడవాలని నేను ఇష్టపడుతున్నాను ప్రార్థించుకుందాం దేవుని అడుగుదాం అవన్నీ మార్గములు అందుకే అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చిన మన సత్క్రియలు చేయవానికి ప్రతి వానికి ఘనతయు మహిమయు సమాధానము కలుగు ఆమె సత్క్రియలు మంచి పనులు చేసింది ఆ వేగలు వారిని దాచిపెట్టింది అందుకే అంటున్నాడు ఘనత మహిమయు సమాధానం ఆమె జీవితానికి అందరినీ రక్షించుకుంది రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన దుష్కార్యములు చేయి ప్రతి మనిషికి ఆత్మకు శ్రమయు వేదనయు కలిగింది ఆ ఆకానికి వేదన కలిగింది శ్రమ కలిగింది దుష్క్రియలు చేశాడు ఈరోజు నువేం నిర్ణయించుకుంటున్నావు సత్క్రియలు చేస్తావా చేస్తే ఘనత మహిమ సమాధానము కలుగుతుంది మరి దుష్కార్యాలు చేస్తావా ఆత్మకు శ్రమయు వేదనయు కలుగుతుంది నిర్ణయించుకో నువ్వే నా నిర్ణయించుకో దావిదక్తులను అడిగే హువా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము హాలే లూయ హాలే ఇరవై ఏడో కీర్తన పదకొండవ వచనంలో ఏ నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచిన వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించము హాలే లూయ్యా హాలేలు ఏ వాక్యం ఏంటి నా ప్రిపేడా రెండు మార్గాలు నేను మొదటిని పెట్టాను పాపల మార్గం చెడు మార్గం మంచి మార్గం నీతి మార్గం ఒకవేళ పాపల మార్గం ఇస్తే మరణానికి దారితీస్తుంది మంచి మార్గంలో జీవ మార్గానికి నేను నడిపిస్తాడు అక్కడ మనం ఆ కను పాప మార్గాన్ని నడిచాడు దుష్కార్యాలు చేశాడు అంటే ఆజ్ఞాతి క్రమం చేశాడు మరి ఆత్మకు శ్రేమ బిడ్డలు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు సత్క్రియలు చేసింది ఆమె మంచి పనులు చేసింది దాచిపెట్టింది ఘనత మహిమ సమాధానం మాకు ఈ రెండు నీ ముందటనే పడుతున్నాను నువ్వేది కోరుకుంటావో నాకు తెలియదు ఏ మార్గాన్ని కోరుకుంటావో నాకు తెలియదు కానీ ప్రభు మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావు దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా ఈ దినాన్ని మాకు ఈ నాయన ఆకాన్ని పెట్టినావు ప్రభా రాహ భషని పెట్టినావు నిర్ణయించుకోమంటున్నావు ఏ మార్గంలో నడిస్తే కుటుంబాన్ని రక్షించుకుంటావో ఏ మార్గంలో నడిస్తే కుటుంబం నాశనం అయిపోతావు నువ్వు మాకు తెలియచేసినావు అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా అయ్యా కృప చూపండి మేము మంచి మార్గంలో నడిచేటకు మాకు సహాయం చేయండి నేను నడిచే మార్గం నా దేవునికి తెలిసిన యో భక్తుడు అన్నాడయ్యా అవును ప్రభా మా మార్గాలు నీకు తెలుసయ్యా మాట వలన తలుపు వలన క్రియ వలన మేము చేసిన ప్రతి పాపాలని మన్నించి కనికరించి ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా ఆ వేదన అంతటినీ తీసివేసి మీరే మహిమం పొందుకున్నామని వారి అవసరతలు తీర్చిండాయా కరోనా వైరస్ నుంచి విడిపించండి ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలని సమాధానం తెచ్చండి కుటుంబంలో నెమ్మదిని దాచండి ఈ నెల కాపుదల్లో బిడ్డలను భద్రపరచుకొని మీరే మహిమం పొందుకున్నారు ఏ సతి పరిశుద్ధ నామంను బట్టడు వచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక ప్రార్థన అవసరం కొనే తప్పకుండా మీరు ఫోన్ చేయండి అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించిన కాక అవునాయి